A deployed organism, any deployed organism containing a specific number of chromosomes. For example, Python set IM, 2N is equal to 14. But sometimes, due to the mistakes or failures in the cell division process, some organisms may obtain different chromosome number in the next generation. కణ విభజనలో జరిగే పొరపాట్ల వల్ల కొన్ని జీవుల్లో ఏర్పడినటువంటి సంతానంలో కొన్ని జీవులు భిన్నమైనటువంటి క్రోమోజోమ్ సంఖ్యను చూపిస్తూ ఉంటాయి. ఇలా క్రోమోజోమ్ సంఖ్యలో మార్పు రావడం వల్ల కూడా ఉత్పరివర్తనాలు అనేటివి సంభవిస్తాయి. ద చేంజెస్ విచ్ రిలేటెడ్ టు ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్గనిజమ్స్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ న్యూమరికల్ అబెరేషన్ ఇన్ క్రోమోజోమ్. In generally, we can explain euploidy and aneuploidy. So, euploidy means chromosomes అనేటివి సాధారణంగా ద్వైస్త్రిక కణాల్లో జతలుగా ఉంటాయి. ఇవి ఎప్పుడు ఏకస్థితిగా మారుతాయి? డ్యూరింగ్ ద గామెటోజెనిసిస్, ఎవ్రీ గామెట్ రిసీవ్ ఓన్లీ వన్ సెట్, దట్ ఈస్ ఎక్స్ ఆర్ ఎన్. ఇఫ్ ఏ గామెట్ కంటైనింగ్ ఓన్లీ వన్ సెట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఈస్ కాల్డ్ మోనోప్లాయిడీ. Haploid, we can call it as haploid also. Normal organisms generally, most of the organisms are diploid. But due to the hybridization process, in the naturally, we can observe some plants are with the polyploidy nature also. Due to some chemical treatment or radiation treatment, the chromosome number is doubling takes place and it changed as polyploids. If the set number is increased in the cells, we can call as triploids, tetraploids, pentaploids, hexaploids, like this. The euploidy is nothing but the changes related to the entire set of the haploid chromosome. Entire set means haploid X is equal to 4 ఉంది అనుకో. టోటల్ ఒక 4 ఎక్స్ట్రా జైన్ అయితే అది డిప్లాయిడ్ అవుతుంది. ఇంకొక ఎక్స్ట్రా 4 క్రోమోజోమ్స్ యాడ్ అయితే దట్ ఈస్ ట్రిప్లాయిడ్ అవుతుంది. అంటే ద ఎంటైర్ హాప్లాయిడ్ సెట్ of the chromosomes are increased in the cells, which conferred as euploidy. Euploidy అంటే ఒక కణంలో ఉండే క్రోమోజోమ్ల యొక్క జతల సంఖ్యలో మార్పులు అన్నమాట. క్రోమోజోమ్ జట్లు పెరగడం అన్నమాట. ఏకస్థితికంగా ఉన్న ఒక జట్టు వచ్చి అదనంగా కలిసిన కొద్దీ వాటి యొక్క బహుస్థితికత్వం పెరుగుతూ ఉంటుంది. సో దీన్నే ఏకస్థితికాలు, ద్వైస్థితికాలు, బహుస్థితికాలు అని చెప్పి మనం పిలుస్తాం. అనదర్ సైడ్ aneuploidy. Some plants are animals. When we can examine the chromosome number, maybe one or two or three chromosomes less than or more than. One or two or three chromosomes are added to the set of chromosomes. అంటే ఒక డిప్లాయిడ్ గా ఉన్న క్రోమోజోమ్, ద్వైస్థితిక సంఖ్యలో ఉన్న క్రోమోజోమ్లకు అదనంగా ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ వచ్చి చేరడము లేదా తొలగించడము కానీ జరిగినట్లయితే దాన్ని ఎన్యూప్లాయిడీ అంటారు. షార్టేజ్ ఆఫ్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ అడిషన్ ఆఫ్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ క్రోమోజోమ్స్ టు ద నార్మల్ డిప్లాయిడ్ సెట్ వి కెన్ కాల్డ్ యాజ్ ఎన్యూప్లాయిడీ. ఎన్యూప్లాయిడ్ని మనం విషమ స్థితికాలు అంటారు. ఇది రెండు రకాలు, ఒకటి హైపోప్లాయిడీ, హైప్లాయిడీ. ఓకేనా? అల్పస్థితికాలు, అధిస్థితికాలు. అల్పస్థితికాలు అంటే ద్వయస్థితిక క్రోమోజోముల సంఖ్యకు ఒకటి లేదా రెండు క్రోమోజోములు తగ్గడం. ఓకే, మేబీ లాస్ ఆఫ్ వన్ ఆర్ టూ క్రోమోజోమ్స్ టు ఏ నార్మల్ డిప్లాయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ఏ ప్లాంట్ ఆర్ ఎనిమల్, దట్ ఈస్ నోన్ యాజ్ హైపోప్లాయిడీ. ఎగ్జాంపుల్, ఒక ద్వయస్థితిక క్రోమోజోమ్లోంచి ఒక క్రోమోజోమ్ లాస్ అయింది అనుకోండి, దాన్ని మనం పిఎన్ మైనస్ అనేటువంటి నోటేషన్ తో చూపిస్తాం. 2n means diploid, tn is equal to 20 chromosomes are there, but in this monosomic condition 19 chromosomes are there. One of the chromosome is lies alone, there is no pair, దానికి పేర్ ఉండదు. కాబట్టి ఒక క్రోమోజోమ్ ఒంటరిగా ఉంటుంది ఇందులో. సో దట్ ఈస్ మోనోజోమిక్ కండిషన్. రెండు క్రోమోజోములు కనుక లాస్ అయితే దాన్ని మనం నల్లిజోమిక్ అంటారు. 2n మైనస్ 2, 2n మైనస్ 2 నల్లిజోమిక్. ఇన్ ద సేమ్ వే హైపర్ప్లాయిడీలో ఒక ద్వైస్థితిక క్రోమోజోమ్ జట్టుకు అదనంగా ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి? ఒకటే. అడిషన్ ఆఫ్ వన్ క్రోమోజోమ్ టు ఏ నార్మల్ డిప్లాయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్, దట్ ఈస్ ట్రైజోమిక్. రెండు కనుక ఉన్నట్లయితే అదనంగా
ఎక్టోజోమిక్. సో వీటిని మనము హ్యూమన్ బీయింగ్స్ లో వీఆర్ ఎగ్జామిన్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ సమ్ జెనెటికల్ డిజార్డర్స్ లైక్ టర్నర్ సిండ్రోమ్, క్లైన్స్ ఫెల్డర్ సిండ్రోమ్, అండ్ వీ కెన్ గో ఫర్ అనదర్ వన్ ఇస్ డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రైజోమిక్, 21st ట్రైజోమి అంటారు. డౌన్ సిండ్రోమ్ అంటే మనుషుల్లో 21 క్రోమోజోమ్ మూడు ఉంటాయన్నమాట. కణంలో ద 21st క్రోమోజోమ్ అపియర్ ఇన్ థ్రైస్. సో అంటే అడిషనల్ క్రోమోజోమ్ ప్రజెంట్ ఇన్ అడిషన్ టు ద నార్మల్ సెట్ ఆఫ్ డిప్లాయిడ్ క్రోమోజోమ్స్. అంటే 2n ఈజ్ ఈక్వల్ టు 46 కదా హ్యూమన్ బీయింగ్స్ లో, ఇక్కడ 47 ఉంటాయి. 47 అంటే అదనంగా ఒక 21st క్రోమోజోమ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం డౌన్ సిండ్రోమ్ అంటాం. అదే టర్నర్ సిండ్రోమ్ లో ఏం రాస్తాం మనం, 4 ప్లస్ 0, ఒక ఎక్స్ క్రోమోజోమ్ లాస్ అవుతుంది కాబట్టి దాన్ని మోనోజోమిక్ కిందికి వస్తుంది అనమాట. సో అట్లనే క్లైన్స్ ఫెల్డర్ సెమ్లన్ ఎక్స్ వై, ఒక అదనంగా ఒక ఎక్స్ క్రోమోజోమ్ అదనంగా ఉంటుంది కాబట్టి అది క్లైన్స్ ఫెల్డర్ సిండ్రోమ్ అని మనం చెప్తాం. కొన్ని సందర్భాల్లో డబుల్ మోనోజోమిక్ అంటారు. డబుల్ మోనోజోమిక్ అని ఎప్పుడు అంటారంటే వెన్ యూ కెన్ రైట్ లైక్ దిస్ 2n మైనస్ వన్ మైనస్ వన్ ఇస్ డబుల్ మోనోజోమిక్. అంటే ఒక సెట్ రెండు సెట్ డిప్లాయిడ్ సెట్ లో రెండు క్రోమోజోములు ఒంటరిగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ క్రోమోజోమ్ ఇస్ ఎలోన్ ఇన్ ద సేమ్ వే సిక్స్ క్రోమోజోమ్ ఇస్ ఎలోన్, రిమైనింగ్ క్రోమోజోమ్స్ ఆర్ ఇన్ సెట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డబుల్ మోనోజోమిక్. ఓకే, ఇన్ దిస్ వే వీ కెన్ ఎక్స్ప్లెయిన్ సచ్ టైప్ ఆఫ్ ఎన్యూప్లాయిడ్స్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ లైక్ మేజ్, దతురా అండ్ అదర్ క్రాప్ ప్లాంట్స్ ఆల్సో వీ కెన్ ఎగ్జామిన్ ఇట్. సో దిస్ ఇస్ అబౌట్ న్యూమరికల్ ఎబరేషన్స్ ఇన్ క్రోమోజోమ్స్ లీడ్ టు యూప్లాయిడ్ అండ్ ఎన్యూప్లాయిడ్. సో యూప్లాయిడ్ అంటే ప్రజెన్స్ ఆఫ్ ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఇన్ ఎగ్జాక్ట్ మల్టిపుల్స్ ఆఫ్ బేసిక్ క్రోమోజోమ్ నెంబర్, అంటే ఎక్స్ వాల్యూ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో యూప్లాయిడ్స్ కెన్ బి మోనోప్లాయిడ్స్, డిప్లాయిడ్స్, పాలిప్లాయిడ్స్. సో మోనోప్లాయిడ్స్ సీన్ ఇన్ ఓన్లీ గెమెట్స్ డ్యూరింగ్ ద ఫర్టిలైజేషన్ వి కెన్ సీ, అండ్ పాలిజెనోజెన్సిస్ బీస్ ఇస్ ఆల్సో యాంట్స్ అండ్ మేల్ బీస్ ఆర్ నార్మల్లీ మోనోప్లాయిడ్ కండిషన్. కామన్ వీట్ పొజెస్ మోనోప్లాయిడ్స్. సో ద క్రోమోజోమ్స్ ఆఫ్ కామన్ వీట్ బిలీవ్ టు బి డిరైవ్డ్ ఫ్రమ్ 3 డిఫరెంట్ ఆన్సెస్ట్రల్ స్పీసీస్ విచ్ హ్యాడ్ 7 క్రోమోజోమ్ ఇన్ ఇట్స్ హాప్లాయిడ్ గామెట్స్. 7 × 3 = 21. దట్ ఈస్ ఎన్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 42 క్రోమోజోమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ పర్టికులర్ స్పీసీస్. 2n = 6. 6x అంటే 6 7s are 42 హియర్. ద ఎక్స్ సెట్ ఇస్ ద యాడింగ్ సెట్ నెంబర్ ఈస్ x = 7. వెన్ ఎవర్ ఇట్ ఈస్ యాడ్ దట్ బికమ్ యాజ్ అ పాలిప్లాయిడ్. సో ఆ పాలిప్లాయిడ్స్ అగైన్ డివైడెడ్ ఇన్ టు 2 టైప్స్, ఆటో పాలిప్లాయిడ్స్ అండ్ అల్లో పాలిప్లాయిడ్స్. ఆటో మీన్స్ వాట్ ఎవర్ ద సెట్ నెంబర్ ఆఫ్ ఇంక్రీజ్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు సేమ్ స్పీసీస్ విత్ ఇన్ ద సేమ్ స్పీసీస్ ఓన్లీ. సో ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ ద ఆటో పాలిప్లాయిడ్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు ద సేమ్ స్పీసీస్ ఓన్లీ, దట్ ఈస్ కాల్డ్ ఆటో పాలిప్లాయిడ్. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు డిఫరెంట్ స్పీసీస్ వీ కెన్ కాల్ యాజ్ అల్లో పాలిప్లాయిడ్. సో అల్లో పాలిప్లాయిడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ టెప్లాయిడ్, టెట్రాప్లాయిడ్ అండ్ ఎగ్జాప్లాయిడ్ అండ్ ఆక్టోప్లాయిడ్, దీస్ ఆర్ సీన్ ఇన్ డిఫరెంట్ ప్లాంట్స్. పాలిప్లాయిడ్ ఈస్ దేర్ ఆటో ట్రిప్లాయిడ్స్. మోస్ట్ ఆఫ్ ద అవర్ ఫెమిలియర్ ప్లాంట్స్ ఆర్ ఆటో ట్రిప్లాయిడ్స్, దట్ ఈస్ వాటర్ మెలాన్, షుగర్ బీట్, గ్రేప్స్, బనానా. ఆల్దో ఇన్ సెవరల్ ఆఫ్ దీస్ కేసెస్ ద పాలిప్లాయిడ్స్ హావ్ బీన్ ఆల్సో ఆర్టిఫిషియల్లీ బి ప్రొడ్యూస్డ్ బై ద హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్. ఆటో టెట్రాప్లాయిడ్స్ లో ఎగ్జాంపుల్ చూసినట్లయితే రై ప్లాంట్, సికిల్ సిరెన్ ద సైంటిఫిక్ నేమ్, కార్నీస్, జియామేస్, రెడ్ క్లోవర్, ట్రైఫోలియం ప్రటెన్స్ అండ్ ట్రైఫోలియం అలెగ్జాండ్రియం, మారిగోల్డ్, స్నాప్ డ్రాగన్, గ్రేప్స్, యాపిల్స్ ఎట్సెట్రా, దీస్ ఆర్ బిలాంగ్స్ టు ఆటో టెట్రాప్లాయిడ్స్. అల్లో పాలిప్లాయిడ్ మీన్స్ పాలిప్లాయిడ్ మే బి రిజల్టింగ్ ఫ్రమ్ డబ్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ FN హైబ్రిడ్ విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ 2 డిస్టింక్ట్ డిఫరెంట్ స్పీసీస్ ఏబి, డిఫరెంట్ జీనోటైప్స్ నుంచి మనకు ఏబి అనేటువంటి FN హైబ్రిడ్ వస్తుంది. కానీ అందులో హాప్లాయిడ్ సెట్ ఒకటే ఉంటుంది కాబట్టి వాటిని మనం ఏం చేయాలి, కాల్సిన్ తో ట్రీట్మెంట్ ఇస్తే 2n కాస్త 4n అవుతుంది.
ఫోర్ ఇన్ లో అప్పుడు జీనోమ్ డబుల్ అవుతుంది. ఏ కాస్త ఏ అవుతుంది, బి కాస్త బిబి అవుతుంది. సచ్ పాలిప్లాయిడ్ ఇస్ కాల్డ్ అస్ అల్లో పాలిప్లాయిడ్. దీన్నే డిప్లాయిడ్ అని కూడా పిలుస్తాం మనం. అల్లో పాలిప్లాయిడ్ విచ్ ఈస్ 4x వి కెన్ కాల్డ్ అస్ డిప్లాయిడ్. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. స్పీసీస్ ఏ డబుల్ ఏ జీనోమ్ ఇస్ ప్రెసెంట్, ఇన్ స్పీసీస్ వై డబుల్ బి జీనోమ్ ఇస్ దర్, బట్ డ్యూరింగ్ ద గమెట్స్ విచ్ రిసీవ్ ఓన్లీ 1 ఏ ఫ్రమ్ హియర్ బి ఓన్లీ, ఇట్ బికమ్ యాజ్ ఎ డిప్లాయిడ్. బట్ ఇట్ ఈస్ స్టెరైల్. వై? బికాస్ దర్ ఇస్ నో అనదర్ సెట్ ఫర్ ఏ, అనదర్ సెట్ ఫర్ బి. సో వీ కెన్ గో ఫర్ ద ట్రీట్మెంట్ విత్ కాల్స్ ఇన్ ఆల్ ఫైవ్. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రివెంట్ ద ఫార్మేషన్ ఆఫ్ స్పిండిల్ అపరేటస్ ఇన్ డ్యూరింగ్ ద సెల్ డివిజన్, అండ్ కాల్స్ ఇన్ హెల్ప్స్ ఇన్ ద డూప్లికేషన్ ఆఫ్ ద క్రోమోజోమ్. ఇట్ బికమ్ యాజ్ టెట్రాప్లాయిడ్ 4x. ఇట్ ఈస్ ఫర్టైల్ బికాస్ అనదర్ సెట్ ఈస్ అవైలబుల్. ఏ జీనోమ్ ఈస్ డూప్లికేషన్ ఇన్ టు ఏఏ, బి జీనోమ్ ఈస్ డూప్లికేటెడ్ ఇన్ టు బిబి, లైక్ దట్. సో దీస్ టూ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. రెఫానో బ్రాసికా ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ అల్లో పాలిప్లాయిడీ విచ్ ఈస్ డెవలప్డ్ బై కాపింకో, ఏ రష్యన్ జెనెటిస్ట్. ఇట్ ఈస్ డెవలప్డ్ క్రాస్ బిట్వీన్ రెఫానస్ సెటైవస్ అండ్ బ్రాసికా ఒలరేసియా వెరైటీ కాపింకా, ప్రొడ్యూస్ ఎఫ్ఎన్ హైబ్రిడ్ విచ్ వాస్ కంప్లీట్లీ స్టెరైల్. దట్స్ వై వీ కెన్ గో ఫర్ కాల్స్ అండ్ ట్రీట్మెంట్ ఇట్ బికమ్ యాజ్ ఏ అల్లో పాలిప్లాయిడ్ మెంబర్. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెఫానో బ్రాసికా. సో సిఇఎర్ దిస్ ఇస్ రెఫానో సెటైవం అండ్ బ్రాసికా ఒలరేసియా. ఇక్కడ నుంచి మనకు 9 క్రోమోజోమ్స్ వచ్చినాయి. ఇక్కడ నుంచి 9 క్రోమోజోమ్స్ బిలాంగ్స్ టు డిఫరెంట్ స్పీసీస్. 9 9 అని స్టెరైల్ ఉంది. స్టెరైల్ ఎందుకంటే దీనిలో ఇంకొక సెట్ లేదు, ఇక్కడ దీనిలో ఇంకొక సెట్ లేదు. కాబట్టి దీనికి కాల్స్ ఇన్ ట్రీట్మెంట్ ఇస్తే ఇది 18 కాస్త 18 అవుతుంది. ఇది 18 18 18 ప్లస్ 36 రెఫానో బ్రాసికా విత్ 4x అల్లో పాలిప్లాయిడ్. దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఆల్సో. కామన్లీ కల్టివేటెడ్ వీట్, మనం సాధారణంగా పండించే గోధుమ రకం అనేది ఒక అల్లో పాలి వెరైటీ వెరైటీ డెవలప్డ్ ఓకే. ద ఎక్సెప్లాయిడ్ నార్మల్ వీట్ వెరైటీ విచ్ ఈస్ డెవలప్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ 3 డిప్లాయిడ్ స్పీసీస్, దట్ ఈస్ టిటికమ్ ఎజెలాప్సిడ్, ఎజెలాప్స్ ఫెల్టాయిడిస్ అండ్ ఎజెలాప్స్ కరౌజా. సో ద ఎక్సెప్లాయిడ్ వీట్ ఈస్ డిజైన్డ్ బై ఏఏ బిబి డిడి. ఏఏ జీన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద టిటికమ్ ఎజెలాప్సిడ్, బిబి జీనోమ్ ఈస్ taken from Aegelops feltoides, and DD genome is coming from Aegelops sparrowsa. So this is one of the allopolyploid in wheat. How we developed this? Become decoidis Aegelops sparrowsa. So the 2n is equal to 28, the 2n is equal to 14. Then gametogenesis ద్వారా మనకు ABD వచ్చింది. ఇక్కడ ఇది 2XX2X అవుతుంది. ఇక్కడ నుంచి 14 క్రోమోజోమ్, ఇక్కడ నుంచి 14 ప్లస్ 7 21 క్రోమోజోమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఎఫ్ఎన్ హైబ్రిడ్. బట్ ఎఫ్ఎన్ హైబ్రిడ్ ఇస్ స్టెరైల్ వన్ బికాస్ దేర్ ఇస్ నో అనదర్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద సెల్. దట్స్ వై వీ కెన్ కాల్స్ ఇన్ ఇట్ బికమైజ్ డూప్లికేట్ ద క్రోమోజోమ్స్ అండ్ ఎవ్రీ క్రోమోజోమ్ హ్యావింగ్ ఎ సెట్ ఎక్స్ బికమైజ్ 6x. ద క్రోమోజోమ్ నంబర్ ఇస్ 21 బికమైజ్ 42. సో 21 బైవలెంట్స్ ఆర్ అవైలబుల్. దెన్ ఓన్లీ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఫ్లవర్స్ and fertilization takes place and it give the fruits in the next generation. So this is alloploids. So best examples in cotton also, tobacco is also there, aneuploids also, so many number of plants are there. So monosomic we are giving example Turner syndrome. So trisomic we are giving examples also in the plants. Datura stramonium is a trisomic condition seen, and the tetrasomic condition is also present in most of the plants. So why? Because we are getting this type of aneuploids.
డ్యూ టు ద నాన్ డిజంక్షన్ ఆఫ్ ద క్రోమోజోమ్స్. మనకు ఎన్యూప్లాయిడ్స్ రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మియాసిస్ లో జరిగే పొరపాట్ల వల్ల మనకు ఎన్యూప్లాయిడ్స్ ఏర్పడతాయి. ఎందుకంటే ఈ ఎన్యూప్లాయిడ్స్ రావడానికి గల కారణం ఏంటంటే నాన్ డిజంక్షన్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ డ్యూరింగ్ ద మియాసిస్. మియాసిస్ లో వచ్చేటువంటి రెండు డాటర్ సెల్స్ లో ఎన్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండాలి, కానీ డ్యూ టు ద మిస్టేక్స్ ఇన్ ద మియాసిస్ వన్ ఆఫ్ ద గ్యామెట్ రిసీవ్ ఎక్స్ట్రా క్రోమోజోమ్, దట్ ఈస్ ఎన్ ప్లస్ వన్ గ్యామెట్. ఆటోమేటికల్లీ సెకండ్ గ్యామెట్ ఈస్ ఎన్ మైనస్ వన్ గ్యామెట్. సో దిస్ ఎన్ మైనస్ వన్ గ్యామెట్ ఫర్టిలైజ్ విత్ నార్మల్ గ్యామెట్ వీఆర్ గెటింగ్ 2n-1. దిస్ ఎన్ ప్లస్ వన్ గ్యామెట్ ఫర్టిలైజ్ విత్ ఎన్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ నార్మల్ గ్యామెట్ వీఆర్ గెటింగ్ 2n+1. సో దిస్ ఈస్ ద రీజన్ ఫర్ గెటింగ్ ఎన్యూప్లాయిడ్స్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ డ్యూ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ మియాటిక్ డివిజన్స్, మిస్టేక్స్ ఇన్ ద మియాసిస్ డివిజన్. ఓకే, ఐ థింక్ లైక్ ఎవ్రీబడి అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ ఐ థింక్. సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్, దట్ ఈస్ క్రోమోజోమల్ ఎబరేషన్ ఆర్ క్రోమోజోమల్ మ్యుటేషన్. థ్యాంక్ యూ సార్. So this is about today's class regarding the chromosomal aberrations. Tirupati sir. Sir. Yes. Yes, sir. I conclude that topic, I think. Okay. Okay, sir. My dear friends, I have given a chance to unmute. And if you have any doubt regarding of today's class, chromosomal aberration, structural and numerical, sir has clearly explained which type of aberrations, chromosomal, clearly explained. If you have any doubts, please interact with our respected resource person. Otherwise, our class is going to wind up. Okay, sir. Okay, thank you. Right, sir. Tomorrow we will meet. Okay. Okay.